రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడు తెలంగాణలో అదే నిజం కాబోతుందా? కాంగ్రెస్ కి దూరం జరిగిన వైఎస్ కుటుంబం ఇప్పుడు హస్తం పార్టీతో చేయి కలుపుతుందా? సోదరుడిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ తో షర్మిల కలిసి పనిచేస్తారా? భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? కన్నడ ట్రబుల్ షూటర్ డీకే తెలంగాణలో చక్రం తిప్పబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణపై ఆడబిడ్డల ఫోకస్. షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రియాంక, చెయ్యి అందుకోవాలని కబురు పెట్టిన ప్రియాంక, డీకే మధ్యవర్తిగా రాయభారం. ఏపీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని పొత్తు మ్యాటర్. పొత్తులపై ఫోన్స్ వస్తున్నాయన్న షర్మిల, కారు సర్కారుపై షర్మిల అలుపెరగని పోరాటం. చుక్కాని లేని నావల తిరుగుతుంది తెలంగాణ కోడలు షర్మిల. ఆంధ్రలో పుట్టిన యాడ కూతురు మెట్టినింటి పాదయాత్ర చేస్తూ కష్టపడుతుంది. అయితే ఆంధ్ర ఆడ కూతురు అన్న ట్యాగ్ పోలేదు, అందుకే జనాల్లో ఆదరణ కరువైంది. అప్పుడు ఎప్పుడో సంక్షేమ రాజ్యం తెచ్చిన వైఎస్ఆర్ను తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఏపీలో మాత్రం ఆయన వారసుడిని సీఎంను చేసిన ప్రజలు విభిన్నమైన ప్రాంతీయవాదంతో విడిపోయి తెలంగాణలో మాత్రం మరో ఆడబిడ్డ షర్మిలను ఆదరించలేదు. అందుకే 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా కూడా షర్మిలకు ఆదరణ దక్కలేదు. ప్రజల్లో ఎలాగూ ఆదరణ లేదు. ఇటీవల కాంగ్రెస్ బీజేపీ సిపిఎం నేతలు కలిసి కేసీఆర్పై పోరాడుదామని అన్నా ఆమెను ఎవరూ నమ్మలేదు, దగ్గరకు రానివ్వలేదు. షర్మిల యాటిట్యూడ్ వల్ల ఇదంతా దాపరించిందన్న గుసగుసలు ఉన్నాయి. అయితే సొంతంగా పార్టీ పెట్టి ఎదగలేకపోతున్న షర్మిలకు ఇప్పుడు కాంగ్రెస్ గాలం వేస్తుంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తన తోటి మహిళా నేత అయిన షర్మిలకు ఫోన్ చేసి చర్చలు జరిపారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన కలయిక దిశగా అడుగులు పడుతున్నాయి. విలీనమే చేయాలనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి? విలీనమే చేయాలనుకుంటే ఒక మహిళను ఏ అండా లేదు, కింద పడి మింద పడి 2 ఏళ్ళుగా పార్టీని నడిపి 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విలీనము చేసే ఆలోచనే ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు నేను ఏ పార్టీకైనా పోయి నేను మీ పార్టీలో చేరతాను అంటే ఎవరైనా వద్దనేటోళ్ళు ఉన్నారా? విలీనం చేయాలనే నేను అనుకుంటే అసలు ఎప్పుడో చేరిపోయేదాన్ని కదా పార్టీలో. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈజ్ అ ఫోర్స్. షర్మిల అంటే తెలియని వాళ్ళు తెలంగాణలో ఈరోజు లేరు. ఢిల్లీ నుంచి ఢిల్లీ సంస్థ ఒకటి సర్వే చేస్తే 43 కాన్స్టిట్యుయెన్సీలలో వైఎస్ఆర్ షర్మిల ఈజ్ అ ఫోర్స్ అని తేలింది. ఇది నా సర్వే కాదు, నా నంబర్లు కాదు, ఇది నాకు సంబంధం లేకుండా జరిగింది. మరి అలాంటప్పుడు నేను ఒక 10కో 20కో 30కో పొత్తు పెట్టుకొని నన్ను నేను తగ్గించుకోవాల్సిన అవసరం నాకుందా? తెలంగాణ రాష్ట్రంలో పాగవేయడం ద్వారా రాబోయే లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ను బలమైన శక్తిగా మార్చాలని, కేంద్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతుంది. దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో స్థానికంగా కొన్ని సామాజిక వర్గాల్లో ప్రభావం చూపించగలిగిన పార్టీలతో పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిలో భాగంగానే తెలంగాణలో వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనూ పొట్టు పెట్టుకునే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ మేరకు షర్మిలతో కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, అయితే వాటిని తాను సమాధానం చెప్పడం లేదని షర్మిల చెప్పారు. ఇప్పుడు స్వయంగా ప్రియాంక గాంధీ షర్మిలతో ఫోన్లో సంప్రదింపులు చేయడం, దీనికి డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించడంతో పొత్తు పెట్టుకునే దిశగానే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం నడుస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి. లీడర్లను నిలుపుకోలేకపోతుంది అంటే అది లీడర్షిప్ వైఫల్యం కాదా? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే రీజనల్ కాంగ్రెస్ పార్టీ రీజనల్గానే కాకుండా కేంద్రంలో కూడా 2 సార్లు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. కానీ ఇప్పుడు లీడర్షిప్ లోపించి కనీసం ఉన్న లీడర్ను కూడా నిలుపుకోలేని పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మైనస్ వైఎస్ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. కనీసం నిలబడిన వాళ్ళని, ఎంతమంది నిలబడ్డారు? సరే, గెలిచింది 19 మంది అయినా, ఆ 19 మంది అయినా నిలుపుకోగలుగుంటే కాంగ్రెస్ లీడర్షిప్ మీద ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. ఆ లీడర్షిప్ లేకనే పక్క పార్టీ నుంచి లీడర్లను తెచ్చుకొని లీడర్లను చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది. సరే, మీరు ఎంతోమంది గెలుచుకుంటారు, గెలుచుకున్న వాళ్ళని మీరు ఎలా రిటైన్ చేస్తారు? మీకు ఆ లీడర్షిప్ ఉందా? ఇది కాంగ్రెస్ పార్టీ నాకే కాదు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన $1 మిలియన్ క్వశ్చన్. వైఎస్ మరణం అనంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ కు దూరమైంది వైఎస్ కుటుంబం. తన సోదరుపై కేసులు పెట్టించిన పార్టీతో అప్పుడు పాదయాత్ర ద్వారా ఫైట్ చేశారు షర్మిల. కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోశారు. అవన్నీ మర్చిపోయి వెనుకటికి చెప్పినట్లు రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే సామెత మేరకు సోదరుడిపై కేసులు పెట్టించిన పార్టీతో సోదరుడి స్నేహం అస్తమందిస్తారా? త్వరలో రెండు పార్టీలు కలిసి పోరాటాలకు ప్రణాళికలు రచిస్తారా? ఏది ఏమైనా రానున్న రోజుల్లో రెండు పార్టీల మధ్య అలయన్స్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అనేదానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. డీకే శివకుమార్తో షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన ద్వారానే షర్మిలను ఒప్పించి కాంగ్రెస్తో కలిసి నడిచే విధంగా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఏపీ తెలంగాణలో ఆ వర్గం ప్రజల్లో కాంగ్రెస్పై ఆదరణ పెరుగుతుందనే అంచనాలతో షర్మిలతో ప్రియాంక మంతనాలు చేస్తున్నారట. షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్కు అదనపు బలం చేకూరుతుందని, తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ ప్రభావం చూపిస్తే ఆ తర్వాత షర్మిల ద్వారానే ఏపీలోనూ కాంగ్రెస్కు రెడ్డి సామాజిక వర్గం అండదండలు అంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం దిశగా ఏపీలో బలోపేతం దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.